లాంగ్ డ్రైవ్ కార్స్. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కార్లను అద్దెలకు అందించే సంస్థ అనే విషయం గుర్తుకొస్తుంది. కానీ వ్యాపార ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దారుణాలు ఉద్యోగులను బంధించి దాడి చేసిన ఘటనతో బయటపడ్డాయి. లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్గా పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు సరిపోక జాబ్లు వదులుకున్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తమ సొంతంగా స్టార్టప్కు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హర్దీప్ రెడ్డి గత ఉద్యోగులంతా కొత్తగా పెడుతున్న స్టార్టప్ కంపెనీపై దాడి చేశాడు. చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి, లేదంటే చావు దెబ్బలు తినాలి. ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ తీరు. ఉద్యోగం పేరుతో అభం శుభం తెలియని యువతులను మభ్యపెట్టి లోబరుచుకుంటారు. అడ్డు చెబితే వేధింపులు, చిత్రహింసలు పెడతారు. మాట వినకపోతే చచ్చేట్లు కొడతారు. బాధితులు బయటకు వచ్చి చెప్పడానికి భయంతో వణికిపోతున్నారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని కొప్పుల హర్దీప్ రెడ్డి నిర్వాకం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం షాక్ అవుతున్నారు. జాబ్లో జాయిన్ అయిన కొన్నాళ్ళకే లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హర్దీప్ రెడ్డితో పాటు అతని అనుచరులు అమ్మాయిలతో లాంగ్ టూర్లు ప్లాన్ చేసి మద్యం తాగేలా బలవంతం చేస్తారని, ఆ తర్వాత వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. 1 ఇయర్ జైలమ్ అండ్ శాలరీ టెన్షన్ ఉంటాయి. 3 మంత్స్ అన్నాక వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి వేరే కంపెనీ గోకార్స్లో నేను జాయిన్ అయినా. ఇంటర్వ్యూకి వెళ్ళి జాయిన్ అయినాక 1 వీక్ వెళ్ళిన. 1 వీక్ వెళ్ళినాక మేము అందరం కలుసుకున్నాం. నార్మల్గా కలుసుకొని మాట్లాడుకుందామని హోండా షోరూమ్ వెనుకకి వెళ్ళినాం. వెనుకకి వెళ్ళి మేము 5 మెంబర్స్ ఉండే. ఫస్ట్ నితిన్ అన్న, ఉబేద్ అన్న, యోగి, నేను, ఇంకొక నా ఫ్రెండ్ ఉండే. సో మేము అందరం ఉన్నాం అక్కడికి. శరత్ అనే అబ్బాయి కార్ వేసుకొని వచ్చిండు. కార్ వేసుకొని వచ్చిండు, స్పీడ్గా వచ్చిండు, వెళ్ళిపోయిండు. రిటర్న్లో 2 కార్లు వేసుకొని వచ్చిండు. కార్లు వేసుకొని వచ్చి మా దగ్గర ఉన్న బండికీస్ గుంజుకొని, ఫోన్లు గుంజుకొని, మమ్మల్ని కార్లు ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్కి తీసుకువెళ్ళు. అబ్బాయిలను వెనకేసేసిళ్ళు. బ్రాంచ్ వెనుక వెనకాల వేసేసిళ్ళు. నన్ను మేనేజర్ రూమ్లో వేసేసిళ్ళు. వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. నన్ను 4 అమ్మాయిలు వచ్చిళ్ళు ఆఫీస్ నుండే. ఆఫీస్ నుండి వచ్చి 3 కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. వాళ్ళని కొడతానే ఉన్నారు, మీరు ఎందుకు వెళ్ళు, ఎందుకు పోయినావు నువ్వు, ఎందుకు పోయినావు, ఎందుకు చేస్తున్నావే నువ్వు, ఎందుకుంటున్నావు వీడా అని చెప్పి ఫుల్ కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. 3కి స్టార్ట్ చేస్తే 7 దాకా నాన్ స్టాప్గా కొట్టిళ్ళు. ఏది దొరికితే దాంతో జుట్టు వీక్కడం, కొట్టడం, తన్నడం, ఎక్కడ పడితే అక్కడ. 7కి ఏమైందంటే వచ్చి నా ఫ్రెండ్ని చంపేస్తా, ఆయనకేం సంబంధం లేదు, ఆయనని చంపేస్తా, నువ్వు మధుమిత తరుణ్ణి విలువకపోతే, వీళ్ళిద్దరిని విలువకపోతే ఆయన చంపేస్తా అని చెప్పి నాతో ఫోన్ చేపించి, అప్పటికి వీళ్ళు మా రూమ్లో ఉండే, మేము రూమ్లో ఉంటున్నాం అందరం. సో వీళ్ళని కిందకి పిలిపించిళ్ళు. నన్ను కార్లు వేసుకొని వెళ్ళి, అబ్బాయిలు అబ్బాయిల కార్లో, అమ్మాయిలు నన్ను కొట్టిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఒక కార్లో వచ్చేసి వచ్చి ఈమెని అడు ఉండే కింద పిలిపించిళ్ళు. ఒక అంతా చేసి నాతో మాట్లాడిపించి వీళ్ళని కిందికి రప్పించిళ్ళు. ఈమెను ఒక కార్లో వేసుకున్నారు. వాళ్ళని అబ్బాయిలు ఒక కార్లో వేసుకొని తీసుకోవై, మళ్ళీ ఇద్దరిని ఒక రూమ్లో వేసి ఈ అన్నయ్యని కిందికి తీసుకోవై, మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. కాళ్ళకాడ నీ గొడ్డు చాకిరి వేపించుకుంటా అని చెప్పి నన్ను క్యాస్ట్ మీద ఎట్లా పడితే అట్లానే మాట్లాడింది. అండ్ వీళ్ళ మీద ఈ అక్క ఎస్సీ, నేను ఎస్టీ, వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల. వాళ్ళతో మాకైతే ప్రాణ భయం ఉంది, చంపేస్తామంటుళ్ళు. అగ్రిమెంట్ 1 ఇయర్.
30 మంది అనుచరులతో కలిసి 8 మంది ఉద్యోగులపై దాడికి తెగబడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో చావబాదాడు. మేడిపల్లిలోని పలు ప్రాంతాలు తిప్పుతూ రాత్రి 2-3 గంటల వరకు అమ్మాయిలను అబ్బాయిలను బంధించి కొట్టారు. కాగా ఇప్పటికీ తేజ అనే యువకుడి ఆచూకీ లభించకపోవడంతో వారి చెర నుండి బయటపడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ హర్దీప్ రెడ్డితో పాటు దాడికి తెగబడిన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కొట్టడం న్యాయం కాదు. ఇంకో విషయం ఏంటంటే, సరే సార్ కాబట్టి పెద్ద దిక్కు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మీరు ఇట్లా చేయకండిరా, మరి వేరే చోట చూసుకొని మీకు సపోర్ట్ చేస్తాం అంటే అది వేరు. అది కాకుండా కొట్టడం అనేది ఏమాత్రం న్యాయం కాదు. కొట్టడమే కాకుండా మీరు ఎక్కడ ఈ విషయాలు చెప్పినా అని చెప్పి చెప్పినా ఊరుకోము, లేకపోతే మీ ఫ్యామిలీస్ని ఇట్లా చంపేస్తాం, ఈ బెదిరింపులు ఇవన్నీ ఏంటండి? మాకు అసలు అసలు ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. మేము బయట ధైర్యంగా హైదరాబాద్లోనే తిరగాలి, వాళ్ళ ఆఫీస్ ముందే మేము ధైర్యంగా తిరగాలి. సో అటువంటి మాకు అటువంటి సెక్యూరిటీని మీరు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దాడులతో చీకటి బాగోతాలను బయటపెట్టారు బాధిత యువతులు. అమ్మాయి బాగుంటే విద్యార్హతతో పని లేకుండా ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత లోబరుచుకునే ప్రయత్నం చేస్తారని, అడ్డు చెబితే లైంగిక వేధింపులకు గురి చేస్తారని వాపోయారు. విధులకు గంట ఆలస్యమైన జీతంలో 500 రూపాయలు కోత విధిస్తూ ఉండటంతో ఒక యువతి పని మానేసింది. ఇటీవల కంపెనీ వద్దకు వచ్చిన ఆమె తన స్నేహితులతో మాట్లాడింది. మాట్లాడిన మరుసటి రోజు నుంచి వారు కూడా ఆ కంపెనీలో పని మానేశారు. దీంతో యజమాని కొప్పుల హర్దీప్ రెడ్డి సిబ్బందిని ఆఫీసుకు పిలిపించాడు. ఉద్యోగం మానేశారు అంటూ వారితో వాగ్వాదానికి దిగిన హర్దీప్ రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. గంటల తరబడి కంపెనీ ఆఫీసులో వారిని చిత్రహింసలకు గురిచేసి 2 మహిళలను మధ్యాహ్నం వదిలివేయగా మిగతా వారిని రాత్రికి వదిలేశాడు. సో మేమనుకున్నామంటే మేమందరం కలిసేసి ఒక ఏజెన్సీ పెట్టుకొని దాంట్లో వేరే ప్రమోషన్ చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ లాగా సంపాదిద్దాం అనుకున్నాము. అయితే ఏమనుకుందంటే మాకు టైం దొరకట్లేదు. అయితే సండే రోజు ఒకరోజు ఫ్రీ చూసుకొని ఏంటంటే మేము కలుద్దాం అనుకున్నాము. అయితే ఈవినింగ్ టైంలో ఏంటంటే కలుసుకున్నాక ఇంటి దగ్గర ఒక రూమ్లో మేము అందరు ఉంటారు. సో అక్కడ ఓనర్ వాళ్ళు తిడుతుందని చెప్పేసి మేము బయట అయితే ప్లాన్ చేసుకున్నాం. అయితే లాంగ్ డ్రైవ్ కార్ పక్కనే ఒకటి ఉంది, ఒకటి మొత్తం HTML ఉంది ఒకటి, దాంట్లో అయితే ఉన్నాం. ఆగి మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉంటే లాంగ్ డ్రైవ్స్లో నుంచి ఒక శరీరం ఒక అబ్బాయి కార్ వేసుకొని అనేది ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ మా ముందుకు వచ్చాడు. ముందుకు వస్తే సరే మేము లైట్ పట్టించుకోలేము, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయింది కాక ఒక 2 కార్లు తీసుకొని వచ్చి దాని నిండా ఒక 15 మంది బౌన్సర్లను వేసుకొచ్చి మా దగ్గర ఉన్న బైకులు మా దగ్గర ఉన్న ఫోన్లు గుంజుకొని మమ్మల్ని అందరినీ మొత్తం లాక్కుంటూ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఎక్కడికంటే లాంగ్ డ్రైవ్స్ మేడిపల్లి బ్రాంచ్ ఉంది, బ్రాంచ్ వెనుక వాళ్ళ దగ్గర షెడ్ ఉంది, షెడ్ లోపల తీసుకెళ్ళి అమ్మాయిలను పై తీసుకెళ్లారు. అబ్బాయిలు మొత్తం కారు దింపుతూనే మెడ పట్టుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళి షెట్లు మొత్తం ఇప్పేసి టైర్లతో ఒట్టి కొట్టారు, కట్టెలతో కొట్టారు, తలతో గుద్దారు. మొత్తం ఎట్లా అంటే మొత్తం బతుకుండంగా మొత్తం చిత్రహింస చేశారు. ఆ చిత్రహింస ఎట్లా అయిపోయిందంటే మాకు బతుకుండాలని మొత్తం పోయింది. ఒంటి పైన మొత్తం అంతా కొట్టిర్రు, మొత్తం మళ్ళీ దెబ్బలకంగానే మళ్ళీ మొత్తం రక్తం పోస్తే మొత్తం వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళే టాబ్లెట్లు ఇచ్చారు, మళ్ళీ అన్నం పెడుతున్నారు, మళ్ళీ తాపిస్తున్నారు, మళ్ళీ కొట్టుడు స్టార్ట్ చేస్తున్నారు. ఎంత చుక్కలు చూపించారంటే చాలా అంటే చాలా. వాళ్ళ కార్స్కి మా కార్స్ సంబంధమే లేదు, నేను గో కార్స్లో వర్క్ చేస్తాను, మీ వల్ల మా కార్స్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది, మీ వల్ల మా బిజినెస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, నన్ను చాలా అంటే చాలా చిత్రహింస చేశారు. లాస్ట్కి కొంతసేపు అయినా కొంతమందిని ఇసిపెట్టేశారు. లాస్ట్కి తిననే నన్ను ఉంచుకున్నారు, పైకి తీసుకెళ్ళి ఒక ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి మా ఇద్దరిని కింద పండబెట్టి మా తలకాయన పైన కాళ్ళు పెట్టి, ఇది బిజినెస్ ఇది ఇంటే ఉంటుంది, మీరు ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడనే పని చేయాలి, ఇక్కడ కాకుండా ఎక్కడ పని చేసినా సరే మిమ్మల్ని చంపేస్తాను, ఒకవేళ ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పారనుకో మీరే కాదు మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తాను, ఎక్కడైనా సరే ఒకవేళ మేము కేసు పెట్టారనుకోండి 10 రోజులు ఆ స్టేషన్లో ఉంటాము, దాని తర్వాత ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మేము బయటకు వచ్చేసాం, వచ్చాకైనా సరే మిమ్మల్ని ఒవ్వాలి బతకనీయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి చుక్కలు చూపించారు మాకు. రాత్రి మొత్తం అయితే మాకు 12-1 వరకు కుక్కర్ని కొట్టినట్టు కొట్టి మమ్మల్ని విసిపెట్టారు. ఇదిలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒక గిరిజన మహిళ కూడా ఉండగా ఆమెను కులం పేరుతో కొప్పుల హర్దీప్ రెడ్డి దూషించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారికి కుల సంఘాలు మద్దతు తెలిపాయి. నిందితుడు హర్దీప్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, కుల సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపారు.
గులాబీ పార్టీ అండదండలతోనే కొప్పుల హర్దీప్ రెడ్డి రెచ్చిపోతున్నాడు. హర్దీప్ భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు. ప్రస్తుతం ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న హర్దీప్ వెనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఉండటం వలనే తమకు న్యాయం జరగటం లేదని వాపోతున్నారు యువతి యువకులు. లాంగ్ డ్రైవ్ కార్స్, ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కార్లను అద్దెలకు అందించే సంస్థ అనే విషయం గుర్తుకొస్తుంది. కానీ వ్యాపార ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల దారుణాలు ఉద్యోగులను బంధించి దాడి చేసిన ఘటనలతో బయటపడ్డాయి. లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్ డివిజన్లో కంటెంట్ క్రియేటర్స్గా పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు సరిపోక జాబ్లు వదులుకున్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తమ సొంతంగా స్టార్టప్కు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హర్దీప్ రెడ్డి గత ఉద్యోగులంతా కొత్తగా పెడుతున్న స్టార్టప్ కంపెనీపై దాడి చేశాడు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఈ కొప్పుల హర్దీప్ రెడ్డి ఎందుకు ఇంత అరాచకంగా ఉద్యోగులపై దాడి చేశాడు? అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు అడ్డె కార్లకు అందించే ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ అంటేనే అంటే కొత్త కాన్సెప్ట్ వచ్చారని అనుకోవచ్చు. కాకపోతే ఈయన తన ఉద్యోగుల పట్ల చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. అయితే యువతులను లోబరుచుకుంటాడు, తర్వాత ఆయన ఇచ్చే శాలరీ తక్కువ శాలరీ కాబట్టి ఏదన్నా ఒక మంచి శాలరీ తోటి వేరే కంపెనీకి వెళ్తే ఆయన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పని కూడా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు అయితే నమోదవుతా ఉంది. దీంట్లో అసలు ఉద్యోగులను బంధించి కూడా దాడి చేసిన ఘటన ఉంది కాబట్టి పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మీరు ఇదే కాకుండా తమ సొంతగా స్టార్టప్ కంపెనీ ప్లాన్ చేసుకొని వాళ్ళు అంటే తన కంపెనీలో పనిచేసే వాళ్ళు డెవలప్ అవుదామని చెప్పని సొంతగా స్టార్టప్ కంపెనీ ప్లాన్ చేసుకుని వాళ్ళందరూ కలిసి ఒక ఇన్నోవేటివ్ గా పోదామని చెప్పి అనుకుంటే అంటే తన కంపెనీకి ఎక్కడ అంటే కాంపిటేటర్ గా వస్తారని చెప్పేసి అన్నారు. లేకపోతే తమ కింద పనిచేసే ఉద్యోగులు ఈ రకంగా సొంతగా పనిచేస్తున్న విషయాన్ని తెలుసుకుని మొత్తం మీద ఆయన కొన్ని ధర్నాలు పడగొట్టినట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. దీంట్లో దాదాపుగా 30 మంది అనుచరులతో కలిపి దాదాపుగా మొత్తంగా 8 మంది ఉద్యోగుల మీద దాడి చేశారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి దాడి చేసిన విధానం కూడా చాలా క్రూయల్ గా అంటే చేతికి ఏ వస్తువు అందితే ఆ వస్తువుతో దాడి చేశారు. దాదాపుగా మేడిపల్లి పలు ప్రాంతాల్లో తిప్పుతూ రాత్రి 2-3 గంటల వరకు కూడా అమ్మాయిలను అబ్బాయిని బంధించి కొట్టారని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన కంప్లైంట్ ఫిర్యాదు అయితే పోలీసులకు అందింది. దీంట్లో తేజ అనే యువకుడి ఆచూపుకి ఇంకా లభించలేదు, అంటే అతను బతుకున్నాడా లేకపోతే చంపేసి అక్కడ పడేశారని చెప్పి కూడా ప్రస్తుతం బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీంట్లో దాడి చేసిన విధానం కూడా చూస్తే చాలా దారుణమైన కండిషన్ లో వాళ్ళ మీద దాడి చేసినట్టు వాళ్ళ దెబ్బలు చూస్తుంటే అర్థమవుతా ఉంది. దీంట్లో ఈ డ్రైవర్స్ కారు హర్దీప్ రెడ్డితో పాటు నిందితులు కూడా మొత్తం కూడా పరాయి ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంట్లో నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రకంగా దాడి చేయటం, తర్వాత ప్రధానంగా మనం గమనిస్తే సుజాత ఈయన జీతంలో తక్కువ జీతం ఇచ్చే ఇవ్వటమే కాకుండా ఎప్పటికప్పుడు ఏదో కారణం చూపించి ఆయన నెలలో ఎంతో కొంత జీతంలో కట్ చేస్తాడు, అంటే ఉద్యోగులను హెరాస్ చేస్తాడని చెప్తున్న ఆ విషయం మాత్రం దీంట్లో స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ రకంగా తన దగ్గర పనిచేసే వాళ్ళు తను చెప్పేట్టు వినాలి, లేకపోతే వేరే కంపెనీలో జాయిన్ అయినా తర్వాత వాళ్ళు ఇంకేదైనా ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ మీద దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యం ఇది కనిపిస్తా ఉంది. సో మొత్తంగా ఈ దాడి నేపథ్యంలో దీంట్లో ఉన్న వ్యక్తులు దాదాపుగా 30 మంది దాకా ఉన్నారు. దీంట్లో హర్దీప్ రెడ్డి కీలకంగా వ్యవహరించి తర్వాత ఆయనే ఈ ఓనర్ కాబట్టి దీనికి సంబంధించి చాలా మంది ఇదే రకంగా గతంలో కూడా హెరాస్ చేశాడు, గతంలో కూడా దాడులు చేసిన నేపథ్యం ఉంది, తర్వాత అమ్మాయిని లోబర్చుకున్నాడని చెప్తున్న వ్యవహారం కూడా ప్రస్తుతం పోలీసు తీసుకొచ్చింది. అయితే ఈ దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి దీని మీద మాత్రం
పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాము. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా, అంటే గతంలో ఈయన చేసిన దారుణాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఇప్పుడు దాడి చేసిన నేపథ్యం సంబంధించిన విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి తెలుస్తా ఉంది. అయితే అమ్మాయిలతోటి లాంగ్ టూర్ చేసి మద్యం సాగించి బెదిరింపులకు పాల్పడటం, అంటే ఒకటి కాదు సుజాత, చాలా రకాలను హెరాస్మెంట్ చేశాడు అందు దగ్గర పనిచేసిన అమ్మాయిలని చెప్పని కూడా ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు అనేది. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళందరూ కూడా పరారీ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాకు అందినీ, ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ కనుక అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబంధించిన దారుణాలు ఇంకా చాలా బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో పనిచేసిన ఉద్యోగులు కూడా కొంతమంది బయటకు వచ్చి చాలా స్వచ్ఛందంగా తమ గతంలో ఏ రకంగా వీళ్ళ బారిన పడి ఇబ్బందులు పడ్డ విషయం కూడా పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సుజాత. ఇన్నారెడ్డి, అలాగే చూస్తున్నాం ఇటు అబ్బాయిల్ని కొట్టడము, బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయటము, ఇటు అమ్మాయిల్ని లోబరుచుకోవటము, ఇలా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఏమో చూస్తున్నట్లయితే రాజకీయ అండదండలతోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనే ఇవి కూడా వినిపిస్తున్నాయి. కులం పేరుతో దూషించడం కూడా జరిగిందని చెప్తున్నారు. దీనిపై మరి పోలీసులు ఇటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటారు? సుజాత, పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా తమకు అందిన సమాచారం మేరకు, దొరికిన సాక్ష్యాధారాల మేరకు ఇప్పటికే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఎస్సీఎస్టీ కేసు కూడా నమోదైంది. అయితే రాజకీయ పలుకుబడి ఉంది అనే నేపథ్యంలోనే ఈ రకంగా తమ ఉద్యోగుల మీద, అంటే తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల మీద దాడికి తెగబడ్డాడు అని చెప్తున్న నేపథ్యమే కాకుండా దీనికి సంబంధించి స్పష్టమైన, అంటే వాళ్ళు దాడి చేసిన దాని తర్వాత ఆనవాళ్ళు కావచ్చు, తర్వాత వీళ్ళు ఇచ్చిన సమాచారం కొన్ని సాక్ష్యాధార, అంటే వాళ్ళు బెదిరింపులకు పాల్పడి బెదిరించిన నేపథ్యం ఏమైతుందో దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చారు కాబట్టి ఎవరైతే పరారీలు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఒక రెండు రోజులకు అరెస్ట్ చేస్తామో, వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల మీద వాళ్ళు బయటకు వెళ్ళారనే కారణంగా కావచ్చు, తర్వాత వేరే కంపెనీల్లో పనిచేస్తున్న కారణంగా కావచ్చు, అంటే తను శాలరీ తక్కువ ఇస్తూ దాంట్లో పోతలు వేస్తుంది కాకుండా ఈ రకమైన అరాచకాలకు పాల్పడి అమ్మాయిలను అయితే లోబర్చుకొని టూర్లకంటూ ప్లాన్ చేసి మద్యం తాగి, అంటే ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకునే పోతే చాలా ఉన్నాయని చెప్తున్నారు కూడా బాధితులు అవ్వబోతున్నారు. ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళికి వస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో వాళ్ళు ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.